అసలు పశ్చాత్తాపం పొందకపోతే ఏంటండి? పొందకపోతే నువ్వు మారావు అనే విషయం అనేది అక్కడ నుండి కదా మొదలయ్యేది. మనసు దేవుని విషయంలో మార్చబడింది, లోక విషయాల్లో నుండి, భూ సంబంధమైన విషయాల్లో నుండి, ఆసక్తి నుండి పర సంబంధమైన విషయాల్లోకి మార్పు నొందడానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపం నుండి కదా మొదలయ్యేది. అలాగా మొదలు పెట్టింపజేసేది పశ్చాత్తాపం. కనుక ఇలాగ పశ్చాత్తాపడకుండా నేను దేవుని విషయాల్లో నడిచేస్తున్నాను అంటే అది కరెక్ట్ అని నేను అనుకోను. అంటే నేను దేవుణ్ణి బాధ పెట్టాను, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు అరే నా వలన ఎదుటి వ్యక్తి ఎంత బాధపడ్డాడు అని గ్రహించి ఆ వ్యక్తి దగ్గర పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు, అయ్యా నా వలన నువ్వు ఎంత బాధపడ్డావు అని ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి అర్థం చేసుకుని క్షమించగలడు. అదేమీ లేకుండా నేను నీతో ఉంటున్నాను అని ఈ రోజుల్లో తెలివితేటలు పెరిగిపోయినాయి కదండి, ఏం పర్లేదు నేను నీతోనే ఉంటాను నాకు అన్ని ఇచ్చేసేయాలి అనేటువంటి కోణంలో ప్రయత్నం చేస్తున్నారు. 100% ఈ భక్తి ఫెయిల్ అయిపోతుంది. అసలు పశ్చాత్తాప పడకపోతే ఏం జరుగుతుంది? పశ్చాత్తాప పడకపోతే మరమసు రాదు, రక్షణ రాదు, దేవునిలో నిలబడడం రాదు, దేవునితో సహవాసం రాదు, పరలోకం రాదు. ఇంత పెద్ద ప్రొసీజర్ దీనిలో దాచబడి ఉందమ్మా. ఇదంతా ఒక రిలేటెడ్ అన్నమాట, ఒక సిస్టమేటిక్ గా తన మనస్సును సెట్ చేసుకుంటూ ముందుకు పోవాలి.